అందరూ నమస్కారం. గ్రో డెలివరీ ఛానల్ స్వాగతం అండి. ఒకవేళ మీరు కనుక ఒక బట్టలు ఏమైనా కొనుక్కోవడానికి ఒక ఆప్షన్ ఉంటే రిటైల్ అవుట్లెట్కి వెళ్తారా లేకపోతే ఫ్యాక్టరీ అవుట్లెట్కి వెళ్తారా? జనరల్గా అయితే కనుక ఫ్యాక్టరీ అవుట్లెట్కి వెళ్ళడానికి ఇష్టపడతాం మనం. ఎందుకంటే అక్కడ మనకు కొంచెం డిస్కౌంట్లో కొన్ని బట్టలు కొనుక్కోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అందుకని చెప్పి చాలామంది ఫ్యాక్టరీ అవుట్లెట్కి వెళ్ళడానికి మొగ్గు చూపుతారు, నో డౌట్ అబౌట్ దట్. అయితే ఇదే ఆప్షన్ మనకి మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఉందని తెలిస్తే ఏం చేస్తారు మీరు అంటే, ఒకవేళ మీరు మ్యూచువల్ ఫండ్స్ ఈ ఏజెంట్స్ దగ్గర లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర కాకుండా డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్ అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉన్నారో, ఆ ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటాయి. కొనరా మీరు? అలా చేస్తే ఏమవుతుంది, నాకేంటి అంత ఒరిగేది అనుకుంటే కనుక నిజానికి మీ ఖర్చు తగ్గుతుంది. అక్కడ ఇదివరకు మనం ఒకసారి చాలాసార్లు వీడియోలో చెప్పుకున్నాం, ఎక్స్పెన్స్ రేషియో అని చెప్పిన ఒకటి ఉంటుందని చెప్పి. ఆ ఎక్స్పెన్స్ రేషియో నిజానికి ఏంటంటే ఆ ఎక్స్పెన్స్ అంతా కూడా ఇలాంటి మిడిల్ మెన్ ఎవరైతే మనకి డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో లేకపోతే ఏజెంట్స్ ఉంటారో వాళ్ళకి ఇచ్చే కమిషన్లు నిజానికి ఆ ఎక్స్పెన్స్ రేషియోలో కవర్ అవుతూ ఉంటాయి. ఆ ఎక్స్పెన్స్ రేషియో మనం తగ్గించుకుంటే ఆ ప్రాఫిట్ మనకే ఉంటుంది కదా. సో ఆ పద్ధతిని ఎట్లాగా ఎలా మనం మ్యూచువల్ ఫండ్స్ అన్నది డైరెక్ట్గా కొనుక్కోవచ్చు, ఆ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేయాలి అన్న దాని గురించి పూర్తిగా విశ్లేషిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అంతకంటే ముందర ఒకవేళ మీరు కనుక మా ఈ గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చెప్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో ఇలా పనికొచ్చే కంటెంట్ మీకు తీసుకొస్తూ ఉంటాం. సో జనరల్గా ఏంటంటే కనుక మనం అందరం కూడా మ్యూచువల్ ఫండ్స్ అంటే డైరెక్ట్గా ఒక ఏజెంట్ దగ్గరికి వెళ్ళో లేకపోతే ఎవరైనా డిస్ట్రిబ్యూటర్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ద్వారా కొంటూ ఉంటాం. అలా కాకుండా డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడానికి కూడా అవకాశం ఉందని చెప్పి నేను చెప్తున్నాను. అయితే డైరెక్ట్గా వెళ్ళి కొనడానికి చాలామంది ఎందుకు మొగ్గు సూపర్ అంటే కనుక మనకు తెలియదు సరిగ్గా ఎక్కడి నుంచి వెళ్ళి కొనుక్కోవాలని చెప్పి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే కనుక ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి పూర్తిగా అవగాహన మనం తెచ్చుకోవాలంటే మనం ఆ మ్యూచువల్ ఫండ్స్లోనే వ్యాపారం చేస్తూ ఉంటేనే మనకు ఏమన్నా కొంచెం అవగాహన వస్తుంది. అందుకని చెప్పి మనం వేరేగా ఏం చేయొచ్చు అంటే కనుక అందరూ జనరల్గా ఏం చేస్తారంటే ఈ మ్యూచువల్ ఫండ్ ఏజెంట్స్ లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చే సలహాను బేస్ చేసుకుని ఆ కంపెనీల్లో ఆ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్లో మనం డబ్బులు పెడుతూ ఉంటాం. సో అదంతా మంచిదే. అయితే మనకు కనుక ఆ అనాలిసిస్ కరెక్ట్గా తెలిసి లేకపోతే ఆ టైం మన దగ్గర ఉంటే ఖచ్చితంగా మనకు మనమే చేసుకోవచ్చు కదా. కాకపోతే మనం చేసుకోలేం, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఉన్న ఉద్యోగాలు లేకపోతే ఈ వ్యాపారం ఏదైతే చేసుకుంటున్నామో అవి చూసుకుంటూ, కుటుంబ బాధ్యత చూసుకుంటూ, లేకపోతే మన హెల్త్ని మనం చూసుకుంటూ ఇవన్నీ చేసేటప్పటికి మనకంటూ కొంచెం టైం ఉండకపోవచ్చు ఇవన్నీ చేయడానికి. అందుకని చెప్పి ఆ ఏజెంట్స్ మీద లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ మీద డిపెండ్ అవుతున్నాం. అది మంచిదే, నేను కాదన్న అసలు. కాకపోతే వాళ్ళు ఫ్రీగా ఎవరు చేయరు కదా, ఖచ్చితంగా వాళ్ళకి కొంచెం ఎర్నింగ్ అన్నది ఉండాలి ఇలా మనకి సజెషన్స్ ఇచ్చినందుకు. అందుకని చెప్పిన వాళ్ళ రేట్ ఏదైతే ఉంటుందో ఒక పర్టికులర్ రేటు వాళ్ళు ఆ కమిషన్ అన్నది ఎర్న్ చేస్తూ ఉంటారు దాని మీద. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కనుక ఈ మ్యూచువల్ ఫండ్ ఏజెంట్స్ లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు ఏదైనా ప్లాన్స్ సలహాలు చెప్పినప్పుడు మీరు ఏమన్నా మీ చేతిలో డబ్బులు ఖర్చు పెడుతున్నారా? లేదు. కాకపోతే వాళ్ళకి ముఖ్యంగా ఎక్కడి నుంచి వస్తుందంటే కనుక ఎవరి ద్వారా అయితే ఎవరి మ్యూచువల్ ఫండ్స్ అయితే మీ దగ్గర అమ్ముతున్నారో వాళ్ళు వీళ్ళకి కమిషన్ అన్నది ఇస్తూ ఉంటారు. సో ఆ బేసికలీగా కమిషన్ అన్నది మీ దగ్గర నుంచి డైరెక్ట్గా వెళ్ళకపోయినా కానీ ఇండైరెక్ట్గా మీ డబ్బుల నుంచే వాళ్ళకి వెళ్తుంది. అది ముఖ్యంగా గమనించాలి మనం. అండ్ రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ డబ్బంతా ఎవరికైతే కనుక ఇట్లాగా ఎక్స్పెన్స్ కింద ఇస్తున్నామో, కమిషన్ల కింద ఇస్తున్నామో అదంతా కూడా ఆ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు మనకి ఎక్స్పెన్స్ రేషియో అన్నది ఒకటి చెప్తూ ఉంటారు. ఎక్స్పెన్స్ రేషియో ఏంటంటే కనుక మొత్తం వచ్చిన డబ్బుల్లో ఎంత ఈ ఎక్స్పెన్స్ రేషియో కింద బుక్ చేయాల్సి వస్తుంది అన్నది ముఖ్యంగా పక్కనెట్టి దాని తర్వాత మిగతావే మనకి ప్రాఫిట్స్ కింద షేర్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఎక్స్పెన్స్ రేషియోలో ఖచ్చితంగా ఈ డిస్ట్రిబ్యూటర్లకి లేకపోతే ఏజెంట్లకి ఇచ్చే డబ్బు ఏదైతే ఉందో అందులో కవర్ అయ్యింది. ఆ ఖర్చుని ఎట్లా తగ్గించుకోవచ్చు అన్నదే మనం ఇక్కడ చూస్తున్నాం ఇప్పుడు. సో అది ఎలా తగ్గించుకోవచ్చు అన్నది ఉదాహరణకి ఈ మిరేజ్ వాళ్ళ ఒక మ్యూచువల్ ఫండ్ తీసుకుని నేను మీకు చూపిస్తున్నాను. మీరు స్క్రీన్ మీద చూస్తే కనుక అక్కడ ఎక్స్పెన్స్ రేషియో ఒకవేళ డైరెక్ట్గా నేనే ఇన్వెస్ట్ చేస్తే కనుక 0.58% ఈ ఎక్స్పెన్స్ రేషియో ఉంది. అలాగే కనుక ఒకవేళ ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక అదే మ్యూచువల్ ఫండ్కి 1.59% అన్నది ఎక్స్పెన్స్ రేషియో గురించి చూపిస్తున్నారు. అంటే అసలు ఎందుకు ఇంత డిఫరెన్స్ వస్తుంది చూస్తే కనుక మీరు ఒకటి మీ సొంతంగా మీరే అనలైజ్ చేసుకుని ఈ మ్యూచువల్ ఫండే నాకు కరెక్ట్ అని మీకు అర్థం కావాలి. ఎందుకంటే అది మీరు మీ సొంతంగా అనలైజ్ చేసుకుంటే వెళ్ళారనుకోండి మీకు తెలియకపోవచ్చు. సో ఖచ్చితంగా మీరు సొంతంగా మీరు అనలైజ్ చేసుకుని అది మంచి మ్యూచువల్ ఫండ్ ఉన్నాయి ఇందులో డబ్బులు పెట్టచ్చు అని తెలుసుకుని అప్పుడు డబ్బులు పెడతారు #1. రెండోది దాని నుంచి వచ్చే రిటర్న్ ఏదైతే ఉంటుందో దాని మీద మీరు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తే అసలు ఈ ఏజెంట్లకి బ్రోకర్లకి ఏవైతే ఉంటారో వాళ్ళకి అసలు మనం డబ్బులు ఇవ్వక్కర్లేదు. రెండో ముఖ్యమైన విషయం. మూడో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకవేళ నేను కనుక ఇట్లాగా ఇన్వెస్ట్ చేయలేను అనుకున్నాం అనుకోండి, అంటే నేను ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉన్నాను, కొత్తగా ఇన్వెస్ట్ చేయడం కాదు, నాకు ఉన్న ఇన్వెస్ట్మెంట్లని ఎట్లా మార్చుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో, అంటే డైరెక్ట్గా మార్చుకోవడం ఎట్లాగా అని అడిగితే కనుక, సో ఇప్పుడు మీకు ఆ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే, ఏముంది 5.58%కి 1.59%కి గట్టిగా 1% తేడా ఉంది, దాంట్లో మనకు ఒరిగేది ఏముంది అనుకోవచ్చు మీరు. కానీ ఆ 1% అన్నది ఒక నెలలో చూస్తే కానీ తక్కువ కింద కనిపించవచ్చు, కానీ ఒక 20 ఏళ్ళు మీరు నెల నెల ఇన్వెస్ట్మెంట్లు చేస్తా, ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్లు చేస్తా, లేకపోతే మ్యూచువల్ ఫండ్లో డబ్బులు పెడతా, ఇలా వెళ్తూ వెళ్తూ 20 ఏళ్ళ తర్వాత దాని మీద వచ్చే రిటర్న్ ఏదైతే ఉంటుందో దాని మీద ఎక్స్పెన్స్ రేషియో కింద 1% అన్నది చాలా పెద్ద నెంబర్ అవుతుందండి, కోట్లలో ఉంటుంది అది. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 1% ప్రాఫిట్లో మనం ఇచ్చేయబోతున్నాం. సో అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా పెద్ద నెంబర్ అవుతుంది. ఉదాహరణకు అది మీకు ఇంకొక మంచి ఎగ్జాంపుల్తో చూపిస్తాను చూడండి. మీరు 10 లక్షలు చొప్పున నెక్స్ట్ 20-30 సంవత్సరాలకి ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్ళారు మ్యూచువల్ ఫండ్లో, అందులో మీకు ఒక 15% రిటర్న్ వస్తుంది అనుకోండి. అంటే అందులోనే 1% వచ్చేప్పటికి మీ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కమిషన్ కింద పోతుంది. అలాంటప్పుడు మీకు 30 ఏళ్ళలో మీరు సంపాదించే చూస్తే కనుక 5,09,50,000 ఉంటుందండి. అంటే మీరు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే కనుక అదే అమౌంట్ 6.62 కోట్లు ఉంటుందండి. అంటే దగ్గరగా 1,50,00,000 మీరు మ్యూచువల్ ఫండ్ ఏజెంట్స్ లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్కి ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి మీరు ప్రాఫిట్ షేర్ చేస్తున్నారని అర్థం. దానికి మీరు రెడీగా ఉంటే కనుక మేబీ మీరు అట్లాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్వెస్ట్ చేస్తున్న దారిలో ఇన్వెస్ట్ చేసుకోండి. లేదు ఆ డబ్బు నాకు మిగలాలి, నాకు ఖర్చులు ఉండకూడదు, తగ్గించుకోవాలి నేను ఖర్చులు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మార్గంలో ఏమేమైతే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయో వాటిలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మీకు వచ్చేది ఏంటంటే, బాబు ఇప్పుడు కొత్తగా నువ్వు మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా తీసుకుంటే ఎలాగే చేస్తానే కాదన్నా, ఇప్పుడు ఆల్రెడీ మా దగ్గర ఉన్న మ్యూచువల్ ఫండ్స్ని మేము ఇందులోకి మార్చుకోవచ్చా అనేది నెక్స్ట్ క్వశ్చన్ మీకు అందరికీ. ఖచ్చితంగా మార్చుకోవచ్చు, కాకపోతే కొన్ని చిక్కులు అయితే దానికి ఉన్నాయి. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక, ఎప్పుడు కూడా ఒక మ్యూచువల్ ఫండ్ని మామూలుగా ఉన్న జనరల్ రూట్ నుంచి డైరెక్ట్ రూట్లోకి మారిస్తే కనుక ఎగ్జిట్ లోడ్ ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే మీరు జనరల్ రూట్లో సేల్ చేసి దాని తర్వాత మాత్రమే డైరెక్ట్ రూట్లో మళ్ళీ అదే రేట్లో కొనుక్కుంటారు. కాకపోతే ఇలా కొనుక్కున్నప్పుడు సేల్ చేస్తున్నారు కదా మన ముందర, ఆ సేల్ చేసినప్పుడు ఏ రేట్లో అయితే సేల్ చేస్తున్నారో, ఒకవేళ మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ 1 సంవత్సరానికి ఉంటే ముందరే పెట్టి ఇప్పుడు అమ్మేయాలనుకుంటే కనుక ఎగ్జిట్ లోడ్ పడుతుంది. ఎగ్జిట్ లోడ్ అన్న దాని గురించి మీకు ఆల్రెడీ తెలుసు, ఇదివరకు మనం చాలాసార్లు వీడియోలో చెప్పుకున్నాం. ఎగ్జిట్ లోడ్ అంటే ఏంటంటే కనుక, మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామో అలా ఇన్వెస్ట్మెంట్ పెట్టి 1 సంవత్సరంలోపుగా నేను కనుక బయటికి తీయేస్తే, అంటే సేల్ చేస్తే కనుక ఆ డబ్బుని మీద 1% వాళ్ళు ఎగ్జిట్ లోడ్ కింద ఛార్జ్ చేస్తారు. సో ఆ డబ్బును కూడా మనం భరించాల్సి ఉంటుంది, అదొక కాస్ట్ మనకి ఎక్స్ట్రాగా. అది కాకుండా మీరు సేల్ చేశారు కాబట్టి దాని మీద ట్యాక్స్ ఉంటుంది, ఆ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది కట్టుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ భరించిన తర్వాత కూడా మీకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు డైరెక్ట్ మెథడ్లోకి మారచ్చు. సో ఇప్పుడు నేను మీకు డైరెక్ట్గా మా గ్రో యాప్లో ఎట్లాగా ఇలాగ మామూలు పద్ధతి నుంచి డైరెక్ట్ పద్ధతిలోకి ఒక మ్యూచువల్ ఫండ్ అని మార్చచ్చు అన్న దాని గురించి చూపించబోతున్నాను. ఒకసారి చూడండి స్క్రీన్ మీద. ఒకవేళ మీరు చూస్తే కనుక స్క్రీన్ మీద మీరు ఫస్ట్ డాష్ బోర్డ్లోకి వెళ్తే కనుక ఏ మ్యూచువల్ ఫండ్ని మీరు డైరెక్ట్ రెగ్యులర్ ప్లాన్ నుంచి డైరెక్ట్ ప్లాన్లోకి మార్చాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని స్విచ్ అని చెప్పిన అక్కడ ఒక ఆప్షన్ ఉంది, స్విచ్ సెలెక్ట్ చేసుకుంటే కనుక దాన్ని డైరెక్ట్ ఫండ్లోకి మార్చుకోవడానికి చూస్తే కనుక మీరు నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్తారు. అప్పుడు అక్కడ ఎందులోకి మార్చాలనుకుంటున్నారు అనే దాని గురించి అక్కడ ఉంటుంది అన్నమాట మీకు. సో అక్కడ కింద మీకు లిస్ట్లో కనిపిస్తున్న వాటిల్లో ఏ డైరెక్ట్ ప్లాన్ మీకు కావాలనుకుంటున్నారో ఆ డైరెక్ట్ ప్లాన్లోకి మీరు స్విచ్ అవ్వచ్చు. ఒకవేళ డైరెక్ట్ ప్లాన్ కాదు ఇంకో రకమైన ప్లాన్ ఏదైనా దానికి మారాలనుకున్నా కానీ మీరు మారడానికి అవకాశం ఉంటుంది. అంటే మ్యూచువల్ ఫండ్ హౌస్ వాళ్ళ స్కీమ్స్లో వేరే స్కీమ్ దేనికైనా కానీ మీరు మారడానికి అవకాశం ఉంటుంది. అలా కాదు నేను వేరే ఏవైనా మ్యూచువల్ ఫండ్స్లోకి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక దానికి కూడా మీకు అక్కడ సెర్చ్ బార్లో మీరు ఏ మ్యూచువల్ ఫండ్ అయితే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ మ్యూచువల్ ఫండ్ సెర్చ్ చేసి మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా సెలెక్ట్ చేసుకుని దాని తర్వాత నెక్స్ట్ స్క్రీన్కి వెళ్తారు. అక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఆ డీటెయిల్స్ అన్నీ మీకు కరెక్ట్గా అనిపిస్తే కనుక దాని మీద కన్ఫర్మ్ బటన్ నొక్కుతారు. దాని తర్వాత అప్లికేషన్ మిమ్మల్ని ఫైనల్గా కన్ఫర్మేషన్ చేయమని చెప్పిన ఒకసారి అడుగుతుంది ఆ స్విచ్చింగ్ కోసం అని చెప్పి. వన్స్ మీకు ఆ స్విచ్చింగ్ ఓకే అనిపిస్తే కనుక ఓకే నొక్కుతారు. అది నొక్కేసి కన్ఫర్మేషన్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ ప్లాన్లోకి మారిపోయినట్టే అప్పుడు. సో ఈ పద్ధతిలో మీరు డైరెక్ట్ ప్లాన్లోకి ఖచ్చితంగా మారుకోవచ్చు. అయితే 1% ఏదైతే ఎక్స్ట్రాగా మీరు కట్టేవాళ్ళు ఉన్నారో అది ఇప్పుడు కట్టరనమాట దీనివల్ల. సో గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ ప్లాన్లో మారడం పెద్ద కష్టం కాదు, కానీ మారితే కనుక ఖచ్చితంగా మీకు ఎగ్జిట్ లోడ్ ఉంటుంది, అలాగే ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఉంటాయి అన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని దాని తర్వాత మాత్రమే మీరు మారాలనుకుంటే మారచ్చు. సో అదండి ఈ పూర్తి డైరెక్ట్ ప్లాన్ గురించి విశ్లేషణ. ఒకవేళ ఖచ్చితంగా ఈ వీడియో ఎవరికైతే అవసరమో వాళ్ళందరికీ షేర్ చేయండి, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు అందరూ కూడా ఒక ఏజెంట్ ద్వారానో లేకపోతే డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారానే చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది అవాయిడ్ చేసే అవకాశం ఉంది. నేనేదో ఇక్కడ వాళ్ళని తప్పు పట్టడం లేదు, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక అవకాశం ఉంది కదా, మనకి మనమే డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసిన అవకాశం ఉంది కదా. అలా ఉన్నప్పుడు మనమే డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అన్నది మంచి పద్ధతి, ఒక కొంచెం ఖర్చు తగ్గించుకుంటున్నాం మనం అన్నది నేను ఇక్కడ స్ట్రెస్ చేసి చెప్తున్నాను. సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. ఎవరెవరికైతే ఈ వీడియో ఖచ్చితంగా తెలియాలనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇంకో అద్భుతమైన కాన్సెప్ట్ మళ్ళీ ముందుకు వస్తాను. అప్పుడు ఉంటాను. నమస్కారం. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.